నువ్వు ఫలించకపోయినా పర్వాలేదేమో, కానీ ఫలించని నీ వలన మరొకరు చనిపోతున్నారు, అందుకే నిన్ను తీసేయాలనుకుంటున్నాడు ఆయన. మాకు సత్యం తెలుసు, ఆ బిషప్లకు కూడా తెలియని సత్యం మాకు తెలుసు. తెలుసు అంతే, మేము బ్రతకం. బ్రతకలప్పుడు నువ్వెందుకు? మన జీవితంలో దేవుడు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అనుకూలమైన పరిస్థితులు ఇచ్చాడు, ఇంకా చెప్పనా? సర్వసత్యాన్ని తెచ్చి నీ దగ్గరే పెట్టి ఇక్కడ ఇంట్లో కూర్చొని కాలమే కాలేసుకుని కూర్చొని తిన్నామా అంటే కూడా మనకు బాధగా ఉంది. ఈరోజు మన అంశం పేరు ఫలించినా సరే. ఒకవేళ ఫలించకపోతే ఏంటి అనేది మనం చూడాలి ఈరోజు. ఫలము అనే మాట మనకు వినిపించగానే అందరికీ గుర్తొచ్చే పళ్ళే, ఫ్రూట్సే, అవునా కదా? ఫలము అంటే పండే. జనరల్గా ఈ ఫలాలు బైబిల్ ప్రకారంగా మూడు రకాలుగా ఉన్నాయి. ఒకటి చెట్టు ఫలం, రెండు గర్భఫలం, మూడు ఆత్మఫలం. ఒకటి చెట్టు ఫలం, రెండు గర్భఫలం, మూడు ఆత్మఫలం. ఈ ఆత్మఫలంలో మరలా నీతి ఫలమని, వెలుగు ఫలమని మనకు కనిపిస్తాయి. ఇవన్నీ ఆధ్యాత్మిక విషయానికి సంబంధించినవే. మనకి మూడు రకాల ఫలాలు ఉన్నాయి. ఈ మూడింటి నుండి కూడా నేర్చుకోవాల్సింది ఒకటే పాఠం. అదేంటి అంటే, చెట్టు ఫలముంది, చెట్టు ఫలించాలి, ఫలించకపోతే ఆ చెట్టుని నరికేస్తాం. గర్భఫలముంది, ఫలించాలి, ఫలించకపోతే ఆ గర్భాన్ని ద్వేషిస్తాం, దూషిస్తాం, నిందిస్తాం. ఇంకా చెప్పాలంటే పిల్లలు కనకపోతే ఆ భార్యలు వదిలేసేవాళ్ళు కూడా లేకపోలేదు సొసైటీలో. చెట్టు ఫలము నీకు ఫలాన్ని ఇవ్వకపోతే, ఒక చెట్టును వేస్తే అది నీకు ఫలాన్ని ఇవ్వకపోతే తీసేస్తున్నావు. వేలు లక్షలు కోట్లు కట్నమిచ్చినా కోడలు గర్భవతి కాలేదు అని కానీ పిల్లల్ని కనట్లేదని తెలిస్తే వదిలేద్దాం అనుకుంటున్నావు. మరి నిన్ను పుట్టించి నీ నుండి ఫలాలను ఆశిస్తున్న దేవునికి నువ్వు ఫలించకపోతే నేనేం చేయాలి ఆయన? అంటే నువ్వంటావు నన్ను మాత్రం ఉంచు. చాలా స్వార్థం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకి. కానీ ఒకసారి మనం వాక్యంలోనికి వెళ్ళి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఏ రైతైనా మొక్క వేస్తే దాని నుండి ఫలాన్ని ఆశిస్తాడు. పూల మొక్క అనుకోండి, పువ్వులను ఆశిస్తాడు, పండ్లనిచ్చేదైతే పండుని ఆశిస్తాడు కదా. అది కొంచెం చిగురు రాగానే వీళ్ళ ముఖంలో వెలుగు కనబడుతూ ఉంటుంది. మొక్కలు పెంచే వాళ్ళని చూస్తే మనకి కొంచెం ఒక ఆకుగా ఇంత చిన్న చిగురు కనిపిస్తే, చిన్న మొక్క పెట్టేదానికి చిన్న చిగురు కనిపించగానే అబ్బా నేను తెచ్చిన మొక్క చిగురొచ్చింది చిగురొచ్చింది అంటారు. దానికి ఇంకొంచెం మొగ్గ కానీ పువ్వు కానీ చిన్న పిందె కానీ ఉంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అది మొక్కలను పెంచే ప్రియులకే అర్థమవుద్ది ఆనందం అనేది. ఆయే అనుకుంటాం మనం తెలియని వాళ్ళమైతే కదా. కాబట్టి ఫలాలను ఎవరైనా ఖచ్చితంగా ఆశిస్తారు. ఒక 20 రూపాయలు పెట్టు, ఒక 50 రూపాయలు పెట్టు, ఒక మొక్కను తెచ్చి దాన్ని చక్కగా కుండీని ఏర్పాటు చేసి మట్టి వేసి రోజు నీళ్లు పోసి దానికి కావలసిన పోషకాలను అందించేవారు ఎవరైనా సరే నువ్వు ఇలాగే ఉండని కోరుకో. అంత కష్టపడి ఎందుకు చేస్తున్నాము అంటే కారణం దాని నుండి పువ్వును కానీ ఫలాన్ని కానీ మనం ఆశించే చేస్తాం కదా. ఇలాగే ఆశించాడు ఒక రైతు. లూకాస్ వార్త 13:6-9 మధ్యలో ఉన్న విషయం అన్నమాట మనం ఈరోజు మాట్లాడుకుంటుంది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానం చెప్తున్నారు. ఏం చెప్తున్నారండి? ఉపమానం చెప్తున్నారు. ఉపమానము అంటే ఉదాహరణ మన భాషలో చెప్పాలి అంటే. ఇంకా చెప్పాలి అంటే బైబిల్ గ్రంథంలో ఉపమానాలు ఎందుకున్నవి అంటే మ్యాక్సిమం ఉపమానాలు చెప్పింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. ఎందుకు ఆయన ఉపమానం చెప్పారు అంటే ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చి పరలోక సంబంధమైన విషయాలు మాట్లాడేవారు. అవి అర్థం చేసుకోవాలి అంటే అది చూడని వారికి తెలియదు కాబట్టి వారికి తెలిసిన వాటితో తెలియని లోకాన్ని గురించి చెప్పాలనుకునేవారు ఆయన. మనం కూడా ఎగ్జాంపుల్ అందుకే చెప్తాం. ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే విషయం వారికి తెలిసిన వాటితో పరిచయం చేయడానికి. మనం యేసుక్రీస్తు వారు ఉపమానాల్లో చేపలను పట్టే వలలా ఉంది అని, పులిసిన పిండిలా ఉంది అని, తప్పిపోయిన గొర్రెలా ఉంది అని, దొరికిన నాణెంలా ఉంది అని ఇలా మాట్లాడుతూ ఉండేవారు. అంటే నాణెం పోగొట్టుకుంటే ఎంత బాధపడతారో, దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో, పోగొట్టుకుని అందరికీ
తెలుసు. కనీసం పోగొట్టుకోకపోయినా పోగొట్టుకున్న వాళ్ళని చూసినా మనకి తెలుసు. మనకి తెలిసిన విషయాలతో చెప్తే విషయం బాగా అర్థమవుతుంది కాబట్టి ఉపమానం చెప్పేవారు అన్నమాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నారు, ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఆ ఉదాహరణ ఏంటి అట? ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఒక మనుష్యుడు ఉన్నాడట, అతనికి ఒక తోట ఉంది. ఏ తోటది చెప్పాలందరూ? ఏ తోటది? ద్రాక్ష తోట. ద్రాక్ష తోటలో ఏం కాస్తాయి చెప్పాలి? ద్రాక్ష తోటలో ఏం కాస్తాయి? మీరు ఎప్పుడైనా చూసారా ద్రాక్ష పళ్ళు? తెల్ల మల్లి పువ్వుల్లా ఉంటాయి కదా, పెద్ద పుచ్చగా. ఎంత ఉంటుందా ఒక్కో ద్రాక్ష? ఎంత ఉంటుంది? చాలా చిన్నగా, గుత్తుగా, పైన ఎక్కువగా ఉండి కిందకు వచ్చేటప్పటికి కదా మనం బొమ్మలు గీసినా అలాగే గీస్తాం. పైన 5-6 రౌండ్లు చుట్టేసి తర్వాత 4, 3, 2, 1 ఇలా తీసుకొస్తాం ఆ షేపు. ద్రాక్ష అనగానే సింగిల్గా ఉండే ద్రాక్ష కంటే గుత్తులా ఉండి పైన ఎక్కువగా ఉండి కిందికి వచ్చేటప్పుడు సన్నగా ఉన్నదే మనందరి మనసులో గుర్తుంటుంది. దాని కలర్ వేరు, దాని రుచి వేరు, దానికి గింజలు వేరు, దాని ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు కలుగు చేశారు. ఈ ద్రాక్షాలు కాయలుగా తింటాం మనం, వండుకోం. జనరల్గా ద్రాక్షలు ఎలా తింటాం? పచ్చివే తింటాము, కాయలుగా తింటాము, లేదంటే జ్యూస్ చేసుకుంటాం. ఇలా మనకి అవి ఉపయోగపడుతున్నాయి. ఒక యజమానికి ఈ తోట ఉందట, చక్కగా ఈ తోట వేసుకున్నాడు, మంచి ఫలితాన్ని ఇస్తుంది, ఎప్పటికప్పుడు దాని మీద వచ్చే లాభాన్ని అనుభవిస్తున్నాడు, మంచి స్థితిలో ఉన్నాడు ఈ యజమాని. ఇతను తన తోటను చూసుకోవడానికి ఒక తోటమాలిని కూడా పెట్టుకున్నాడు. అంటే యజమాని పెద్ద తోటే ఉంది, మంచిగా సాగు చేసుకుంటున్నాడు, మంచి లాభాన్ని ఇస్తుంది, తన దగ్గర పని చేయడానికి ఒక తోటమాలిని కూడా పెట్టుకున్నాడు. ద్రాక్ష తోట విషయంలో బా వినాలి, యజమాని సంతృప్తిగానే ఉన్నాడు. ఏ తోట విషయంలో? ద్రాక్ష తోట విషయంలో బాగానే ఉన్నాడు ఆయన. ఇక బాగున్నప్పుడు ఖచ్చితంగా ఏమనిపిస్తుంది? మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, దానిలో లాభాలు వస్తున్నాయి అనుకోండి, దాన్ని ఇంకా విస్తరింప చేయాలనిపిస్తుంది, అంతేనా? ఎవరైనా ఒక చోట బిజినెస్ పెట్టుకున్నారనుకోండి, లాభం వస్తే ఇంకా 2-3 చోట్ల బ్రాంచ్లు పెడతాడు, జరిగేది అదేగా. ఇంకా 2-3 చోట్ల పెడతాడు. ఇప్పుడు తక్కిలపాళ్ళ బిజినెస్ పెట్టాడు అనుకోండి, బాగా లాభం ఉందనుకోండి, రేపు కైక్లూరులో పెడతాడు, ఎల్లుని గుడివాడలో పెడతాడు, ఆలెల్లుని విజయవాడలో పెడతాడు, పెంచుకుంటాడు బ్రాంచెస్. కాబట్టి ఇతను కూడా ఏమనుకున్నాడంటే, నా ద్రాక్ష తోట నాకు మంచి ఫలితాన్ని ఇస్తుంది, బాగుంది, అయితే కొత్తగా నేను ఇంకేదైనా ఆలోచించాలి, ఏం చేస్తే బాగుంటుంది, నా ద్రాక్ష తోట మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దాన్ని అలాగే ఉంచి ఈ తోటలోనే మరో చెట్టు వేస్తా, అంటే ఇంకా పెంచుకోవాలి అనే ఆలోచన తనకు వచ్చింది. ద్రాక్ష తోటని తోటగానే ఉంచి ఈ తోటలో మరో చెట్టు వేసాడు. ఏ చెట్టు అది? అంజూరపు చెట్టు. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆలోచించుంటాడు, ఈ తోటలో ఏ చెట్టు వేస్తే బాగుంటుంది, దేనివలన ఎక్కువ లాభాలు ఉంటాయి, ముందు ఒకటి వేసి చూద్దాం, దీని నుండి వచ్చే ఫలితాన్ని బట్టి ఇంకా 4 పెంచుకుందాం. ఎవరైనా అంతేగా, మొదటి శాంపిల్ ఒకటి చూసిన తర్వాతే కొనుక్కుంటాం కాదండి. ఎక్కువ కొనుక్కోవాలంటే ముందే వెళ్ళి వెంటనే ఏం టేస్ట్ ఏంటని కానీ, రంగు ఏంటని కానీ, దానివల్ల వచ్చే లాభం ఏంటో తెలుసుకోకుండానే ఒక్కసారి 100 కొనేసుకుంటావా? 100 కొనుక్కోవాలంటే ముందు టేస్ట్ చూడాలి, ముందు అమ్మేవాడు కూడా ముందు చూసి మీకు నమ్మకం కుదిరితేనే కొనుక్కోండి అంటాడు. ఈ యజమాని కూడా ఏం చేశాడంటే, తన ద్రాక్ష తోట వల్ల తనకు అన్ని రకాలుగా బాగుంది, ఇప్పుడు ఏమనుకున్నాడంటే ఇంకో తోట వేయాలి అంటే, లేక ఇంకా పెంచుకోవాలి అంటే వేరే రకం వేస్తే బాగుంటుంది కాబట్టి ఇంకో రకం ఏ చెట్టు వేస్తే బాగుంటుందో ఆలోచించుకున్నాడు. అప్పుడు ఆయన మనసుకి నచ్చింది, లేకపోతే వేస్తే బాగుంటుంది అనుకున్న చెట్టు ఏది అంటే అంజూరపు చెట్టు. మనకి బైబిల్ గ్రంథంలో అంజూరపు చెట్టు, వలీవల చెట్టు, ద్రాక్ష చెట్టు తోటలతో సహా మనం చాలా చూస్తాం, ఎక్కువగా ఈత చెట్టు, గొంజి చెట్లు, ఇవి మనకు బైబిల్లో ఎక్కువగా కనిపించే చెట్లు. కానీ వీటన్నిటిలో ఈ యజమాని అంజూరపు చెట్టుని ఎంచుకోవడానికి ఒక కారణం ఉంది. అంజూరపు చెట్టు ఎప్పుడూ ఫలించే గుణం ఉంది. 2, అంజూరపు చెట్టులో అన్ని భాగాలు ఉపయోగపడతాయి. ఉదాహరణకి మనకి మన ప్రాంతాల్లో వ్యవసాయమే కదా, ఇప్పుడంటే మనకి చేపల చెరువులు వచ్చాయి, కానీ అప్పుడు మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలిసే, వ్యవసాయం చేసేటప్పుడు గట్ల మీద వేరే చెట్లు ఏదో ఒకటి వేసేవాళ్ళు కదా, ఖచ్చితంగా కొబ్బరి మొక్కలు ఎక్కువ వేసేవాళ్ళు మన వాళ్ళు. మన చేల చుట్టూ, లేకపోతే ఇప్పుడైనా సరే మన చెరువుల చుట్టూ ఏముంటాయి? కొబ్బరి చెట్లు ఉంటాయి. ఎందుకు కొబ్బరి చెట్లు వేస్తారు? చెరువులో నుండి వచ్చే ఫలంతో పాటు చెరువు గట్టునున్న కొబ్బరి చెట్టు వలన కూడా
లాభం రావాలి మనకి. అంటే అభివృద్ధి పొందడానికి మనిషి ఆలోచించే విధానం ఇది. ఇక కొబ్బరి చెట్లే మన వాళ్ళు ఎందుకు వేసేవాళ్ళు మరి? కొబ్బరి చెట్లు ఎందుకు వేసేవాళ్ళు అంటే దానిలో వచ్చేదానికంటే సింపుల్గా రావాలి, అన్ని రకాలుగా ఉపయోగపడాలి. కొబ్బరి చెట్టు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మనకి, పడద్దా లేదా? బొండంగా ఉంటే నీళ్లు తాగుతాం, కాయైతే కొబ్బరి తింటాం. ఈ కొబ్బరికి ఎన్ని రకాలుగా వాడతాం అనేది నేను చెప్పక్కర్లేదు. కొబ్బరి మట్టలు వాడతాం, కొబ్బరి అసలు ఒకవేళ చెట్టే పాడే ఎండిపోయి కొట్టేసామంటే అది వంట చరకుగా కూడా, అందులో వేస్ట్ అయ్యేది మనకి పనికిరాదు అనేది ఏమీ ఉండదు. కాబట్టి అలాంటి వాటిని మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ రైతు కూడా లేక యజమాని కూడా అంజూరపు చెట్టునే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అంజూరపు ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. మీకు అందరికీ తెలుసు ఆదాము గారు, మొట్టమొదటి మనిషి అయిన ఆదాము గారి జీవితంలో తాను దిగంబరిని అని తెలుసుకున్నప్పుడు, పాపం చేసిన తర్వాత తన దేహాన్ని కప్పుకోవడానికి వస్త్రాలుగా ఉపయోగపడిన ఆకులు ఏవి అంటే అంజూరపు ఆకులే. చాలా పెద్ద పెద్ద ఆకులు, 2-3 ఆకులు అడ్డు పెట్టుకుంటే చాలట దిశమలంతా కప్పబడేదట, అంత పెద్దగా ఉంటాయట. ఏవి? అంజూరపు ఆకులు. కాబట్టి వాటి ఆకులు పెద్ద సైజులో ఉంటే దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఇక అంజూరపు పళ్ళు చూసారా మీరు ఎప్పుడైనా? అంజూరపు పళ్ళు, అంజూరపు కాయలు చూసారా, తిన్నారా? చాలామంది తినే ఉంటారండి, ఇలా చక్రాల్లా ఉండి మధ్యలో రంధ్రం ఉండి కొంచెం గట్టిగా ఉంటాయి, మనకు కూడా అందుబాటులోకి వచ్చేసాయి అంజూరపు కాయలు, అందరూ తింటారు. ఇక అంజూరపు పండ్ల ముద్ద అంటే అంజూరపు పండ్లను ఔషధంగా కూడా వాడతారు. ఉదాహరణకు మరణకరమైన రోగం వచ్చింది ఎవరికి చెప్పారు? ఎవరికి? హిజ్కియా గారి రోగాన్ని నయం చేయడానికి దేవుడు వాడిన మందేదో తెలుసా? అంజూరపు పండ్ల ముద్దనే ఆ పుండు మీద పెట్టతే అది నయమైనట్లుగా బైబిల్ చెప్తుంది మనకి. సో అంజూరపు చెట్టుని ఎందుకు ఎంచుకుని ఉంటాడు యజమాని అంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఆ చెట్టు. కాబట్టి ముందు ఒకసారి అన్ని రకాలుగా ఉపయోగపడి ఈ చెట్టు మంచిది కాబట్టి ఓ చెట్టేసి చూద్దాం, ఇది కనుక మంచి ఫలాలను ఇస్తే అప్పుడు ఏం చేయొచ్చు, దాన్ని కూడా ఒక తోట వేసుకోవచ్చు అనుకుని ఉంటాడు అని మనం ఊహించాల్సిన. ఒక చెట్టు ఎందుకు వేశాడు అంటే ట్రయల్ వేసి ఉంటాడు, లేకపోతే ద్రాక్ష ఎలాగో మంచిగా ఉంది కాబట్టి ఒకటి పెట్టుకుంటే పరిచయం చేయొచ్చు సమాజానికి ఆ తోటను కూడా అనుకుని ఉండొచ్చు. కారణాలు ఏమైనా తన ద్రాక్ష తోటలోని అంజూరపు చెట్టును నాటాడు. నాటిన దగ్గర నుండి ఏం చూస్తాడు అతను చెప్పండి మీరు? అది పెరుగుతూ ఉంటే చూసి అమ్మాయ్యా బ్రతికింది, వేసిన ఒక చెట్టు ఏం జరిగింది, బ్రతికింది పర్వాలేదు అనుకుని ఉంటాడు. అది చక్కగా చిన్న చిన్న ఆకులు వేస్తూ కొంచెం పెరిగి పెద్దయి మొగ్గలు వేసి పిందెలు వేస్తే చూసి సంతోషించాలని, ఆ పండ్లను తాను తినాలని అనుభవించాలి అని ఆశగా ఎదురు చూస్తూ ఉండుంటాడు. మొదటి సంవత్సరం వచ్చాడు, వెతికాడు, ఏం జరిగిందో చూద్దాం. లూకాసు వార్త 13:6 నుండి మళ్ళా చదువుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఏం వెతకడానికి వచ్చాడు? పండ్లు వెతకడానికి వచ్చాడంటే అది బాగానే చిగురించి ఉంటుంది, ఆకులు బాగానే ఉండుంటాయి, ఒకవేళ పువ్వు వచ్చే గుణం ఉంటే పువ్వులు కూడా వచ్చేవనే. ఏమి లేవు ఇప్పుడు? పండ్లు మాత్రమే లేవు. నిజంగా ఆకులు పచ్చగా పెద్దగా ఉంటాయి కాబట్టి ఆకులను చూసి యేసుక్రీస్తు వారు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళారు కదా, ఆకలి కొన్నప్పుడు ఏ చెట్టు దగ్గరికి వెళ్ళారు ఆయన? అక్కడికే వెళ్ళారు. సో ఇక్కడ పండ్ల వెతక వచ్చినప్పుడు అంటున్నారంటే పండ్లు కాసే టైం వరకు ఎదురు చూశారు, పండ్ల వరకు వచ్చింది కానీ పండ్లు కాయట్లేదు, ఇది పండట్లేదు, అసలు కాయలు లేవు. పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. పండ్ల వెతక రావడం అంటే పండ్లు వచ్చే వరకు అందులోని ప్రతి భాగం అభివృద్ధి చెందుతూనే స్టెప్ బై స్టెప్ వచ్చింది. మనలానే బాప్తిస్మం తీసుకున్న వెంటనే చక్కగా మనం కూడా ఏం చేస్తాం? ప్రార్థన మానం, చర్చికి వెళ్ళడం మానం, కనిపించిన వాళ్ళతో వాక్యం చెప్పడం మానం. అది చూసి పాపం బాప్తీసం ఇచ్చిన వాళ్ళు మురిసిపోతూ ఉంటారు. ఏమని? అమ్మాయ నేను బాప్తీసం ఇచ్చిన బిడ్డ ఎలా ఉన్నాడు, చక్క ఎక్కడ చూసినారండి, అతనే మాట్లాడుతున్నాడు, ఎవరితోనైనా అతనే మాట్లాడుతున్నాడు అంటూ ఉంటాడు. 4 రోజులు పోయాక కనిపించాలి, కనిపిస్తుంది మనకి. ఏంటది? ఫలాలు కనిపించవు. కానీ మీకు విషయం చెప్తాను, ఆకులు ఉపయోగపడినా పువ్వులు ఉపయోగపడినా అది ఫలమిచ్చే చెట్టు అయితే ఖచ్చితంగా ఫలమిస్తేనే ఫుల్ఫిల్ అవుతుంది, పూర్తవుతుంది.
కాబట్టి అది అది దాని జీవితంలో ఎన్ని చేసినా అది ఫలమిచ్చే చెట్టు అయితే ఫలం ఇస్తేనే యజమానికి సంతృప్తి. అది లేకపోతే దాని వలన ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇక్కడ యజమాని ఏం చేశాడంటే పండ్లు వెతకడానికి వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది? 7వ వచనం, గనుక అతడు ఇదిగో అన్నాడంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతుండుంటాడు? తోటమాలు అయి ఉండాలి, ఎందుకంటే కిందకి వెళ్ళాక తోటమాలు సమాధానం చెప్తున్నారు కాబట్టి. ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్ల వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీయూ దొరకలేదు. దీన్ని నరికివేయి. దీని ఏం చేయాలి? దీన్ని నరికివేయి. ఎందుకు? దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. చూసి వాస్తవంగా అయితే మామూలుగా మీరు ఆలోచించండి, మొదటి సంవత్సరం చూశాడు ఫలాలను ఇవ్వలేదు, ఓకే దీనికి సరైన పోషణ అందట్లేదేమో, లేకపోతే ఇంత ఏపుగా పెరిగింది, చక్కని ఆకులతో నిండింది, కానీ ఫలాలను ఎందుకు ఇవ్వలేదు, నేనే ఏదైనా మిస్టేక్ చేస్తున్నానేమో అని తోటమాలతో మాట్లాడుంటాడు యజమాని. తోటమాలి, ఒకసారి చూడు, ఇది చాలా చక్కగా ఉంది, చెట్టు అయితే నెగనెగలాడుతుంది, బ్రతుకుంది, పచ్చగా ఉంది, కానీ ఫలాలు మాత్రమే లేదు, ఫలాలు రాకపోవడానికి మనమేమైనా మిస్టేక్ చేస్తున్నామేమో, ఇంకా పడాల్సింది ఏమైనా పడట్లేదేమో, కొంచెం చూడు అని చెప్పే ఉంటారు కదా. మొదటి సంవత్సరం చెప్పే ఉంటాడు, 2వ సంవత్సరం చెప్పే ఉంటాడు. ఇక 2 సంవత్సరాలు కష్టపడ్డాడు అంటే 3వ సంవత్సరం ఖచ్చితంగా ఫలాన్ని ఇస్తుంది అని ఆశపడే చూసుంటాడు. 3వ సంవత్సరం కూడా గడిచిపోయేటప్పటికీ ఇక నీకు అర్థమైపోయింది ఏమని, ఇక నేను ఎన్ని చేసినా ఇది ఫలాలను ఇవ్వదు. అందుకే అంటే ఇక్కడ ఏమనాలంటే 3 ఏండ్లు వెతకవచ్చాను, నీ దీన్ని నరికివై అంటున్నాడు. మొదటి మాటే నరికివేయమంటున్నాడు అంటే చాలా కోపంగా మాట్లాడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా కాదు అంటే ఏం జరగాలంటే, తోటమాలి ఇట్రా, మనం 2 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాం కదా, దీని ఇది ఎందుకు కాయట్లేదంటావు, ఇంకేముందంటావు అని అడగాలి. కానీ అలా అడగకుండా దీన్ని నరికేయి అంటున్నాడు అంటే దానికి చెయ్యవలసిందంతా చేస్తున్నాడు అన్నమాట. ఎంత చేసినా అది మాత్రం ఫలాలను చెప్పరేంటి, ఫలాలను ఆ చెట్టులోకి మీరు వెళ్ళిపోయారా, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళిపోయారా, మేమే అంజూరపు చెట్లవి, మాకు అన్నీ దేవుడిస్తున్నాడు, మేము ఫలించట్లేదు, అక్కడికి వెళ్తేనే మీకు బాగా అర్థమవుద్ది పాఠం. వాస్తవం ఇది. 2023వ సంవత్సరంలో ఎన్నో గండాలు దాటుకునే ఈ రోజు వరకు వచ్చాం మనం, 31కి వచ్చాం కాదా. మీ జీవితంలో ఏ చిన్న ఇబ్బంది రాలేదా? ఏ క్షణమైనా నేను పోతానేమో అనిపించలేదా? అవి దాటుకునే వచ్చామంటే ఇది ఇలాగే చేస్తుంటాడు. కానీ ఆయన ఇచ్చిన అవకాశాన్ని వాడుకోకపోతే అంజూరపు చెట్టుని ఎలా ఆయన శాసిస్తున్నాడో అదే మన జీవితంలో జరిగేది. 3వ సంవత్సరం వచ్చేటప్పటికి ముచ్చటగా ఆయనకు వచ్చింది కోపం, నరికేయ్, ఇంతకంటే ఏం చేయగలను నేను, ఇంతకంటే నేనే కదా, ఎవడైనా ఏం చేయగలడు, ఏ రైతైనా ఏం చేయగలడు. మొక్కను పెట్టాం, కంచె వేసాం, ఎరువేసాం, నీళ్లు పోసాం, చివరికి తోటమాలి నిన్ను కూడా పెట్టాను, చూసుకోరా బాబు కాపలా అని, ఇంతకంటే ఏం చేయగలను నేను. కానీ దానికి ఏం చెయ్యాలో నేను అన్నీ చేశా, కానీ అది ఏం చెయ్యాలి అది మాత్రం చేయట్లా. కోపం ఎందుకు వచ్చిందంటే ఆయన ఏమీ చేయలేదనుకోండి కోపడరు, అంతేనే కాదండి. ఇప్పుడు మనమే ఉన్నాం, మన పిల్లల్ని బడికి పంపాం కానీ వాడికి ట్యూషన్ పెట్టడం అని కానీ పుస్తకాలు కొనడం కానీ యూనిఫామ్ కొనడం కానీ చేయలే. వాడు తప్పాడు అనుకోండి మనం పెద్ద ఫీల్ అవ్వం, ఎందుకని వాడు పాస్ అవ్వడానికి తగిన పరిస్థితులు ఏమి మనం కల్పించలేదు కాబట్టి. ఒకవేళ మంచి స్కూల్లో పెట్టి, ట్యూషన్ టీచర్ని పెట్టి, ఉదయమే మనం లేచి క్యారేజ్ పెట్టి, అవసరమైతే మనమే స్కూల్ దగ్గర తీసుకెళ్ళి దించి సాయంత్రం తీసుకొచ్చుకొని అన్నీ చేసినా వాడు తప్పాడు అనుకోండి, అప్పుడు కూడా కూల్గా ఉంటామా, ఉంటామా? మనం కూల్గా ఉంటామేమో కానీ మన పిల్లలు మాత్రం మన అమ్మ నాన్న కూల్గా ఉండరని అర్థమైపోద్ది, దడదడదడదడలు ఆడిపోతారు. ఎందుకు అంటే పడిన కష్టం అలాంటిది కాబట్టి, పడిన కష్టం అలాంటిది కాబట్టి. పిల్లలు ఆలోచించాలి, ఇక్కడ యజమాని లేక ఈ రైతు చాలా కష్టపడి ఉంటాడు, దాని కొరకు చాలా ఖర్చు పెట్టుంటాడు, చాలా ఆశగా వస్తున్నాడు దాని దగ్గరికి పంట చేతికి వచ్చే సమయానికి, కానీ అది ఫలాలను ఇవ్వట్లేదు. అందుకే వెంటనే చెప్పిన మాట ఏంటి అంటే, దీన్ని నరికే, ఇక దీని గురించి నేను ఏం వినాలనుకోవట్లేదు అన్నాడు. ఇప్పుడు నరికేయమంటే బాగానే ఉంది, కానీ ఎందుకు నరికేయాలో రీజన్ చెప్తున్నాడు ఆయన. ఎందుకు నరికేయాలండి అని ఒకవేళ తోటమాలి అడిగితే
ఎందుకు రాదు కాయలు కాయట్లేదుగా అని వదిలేలా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ కాయలు కాయని ఈ చెట్టు వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను. మీరు ఇక్కడ బాగా ఆలోచించవలసిన విషయం ఏంటి తెలుసా? మొక్కను కొనుంటాడు, దానికి ఒక చోటు నిర్ణయించాడు, దానికి ఎరువు కొనుంటాడు, మనిషిని పెట్టుంటాడు, ఖర్చు పెట్టాడు. కానీ తాను పెట్టిన అన్ని ఖర్చుల కంటే ఆయన ఆలోచిస్తున్నది ఏంటి తెలుసా? ఫలించని ఈ చెట్టు వలన భూమి వ్యర్థమైపోతుంది. నేను పెట్టే కష్టం కంటే భూమి తన సారాన్ని కోల్పోతుంది. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ద్రాక్ష తోటకు కావలసిన సారము కంటే అంజూరపు చెట్టుకు కావలసిన సారం ఎక్కువ. ఇది చాలా ఎక్కువ సారాన్ని పీల్చుకుంటుంది. నా తోటకు కావలసిన దానిని కూడా దీనికే పెడితే అంతా పీల్చుకునేది ఏం చేస్తుంది? ఫలాలనివ్వట్లేదు. ఫలాలనివ్వని దీని వలన నాకు ప్రయోజనం లేదు, సరికదా? ఇది ఇలాగే ఉంటే దీని వలన భూమి కూడా వ్యర్థమైపోతుంది, భూమి కూడా వ్యర్థమైపోతుంది. అదే భూమిలో ఈ చెట్టు కంటే నేను మరో చెట్టు వేస్తే, లేదా నా ద్రాక్ష తోటలోనే ఇంకో ద్రాక్ష తీగ వేస్తే, లేక ఇంకో ద్రాక్ష చెట్టు వేస్తే అది నాకు ఫలాలనిస్తుంది. నాకు లాభాన్ని చేకూర్చేది పెట్టుకోవడం ఉపయోగం, కానీ లాభం లేని దాని వలన నాకెందుకు బాధ? తీసేస్తే పోద్దు కదా. దీనికి ఎంత పెట్టానో నేను ఆలోచించను, కానీ ఏమి ఫలించని దీని నుంచితే దీనితో పాటు దీన్ని వేసిన భూమి కూడా ఏమైపోయింది? వ్యర్థమైపోతుంది. మనం ఆలోచించవలసిన విషయం ఈరోజు ప్రత్యేకంగా ఈ సమయంలో ఇక్కడ కూర్చున్న మనం ఆలోచించవలసిన విషయం ఏంటి తెలుసా? నువ్వు ఫలించకపోయినా పర్వాలేదేమో, కానీ ఫలించని నీ వలన మరొకరు చెడిపోతున్నారు. అందుకే నిన్ను తీసేయాలనుకుంటున్నాడు ఆయన. ఇది వాస్తవం. ఏదోలా బ్రతికేస్తానని అనుకుంటున్నావా? నువ్వు ఫలించకపోతే, నువ్వు ఫలించవని ఆయనకి ఎప్పుడో తెలుసు. నిన్ను గురించి ఆయన ఆలోచించట్లా, కానీ ఫలించని నీ వలన నలుగురు చూసి ఆవిడ ఫలిస్తుంది ఏంటి, ఆయన ఫలిస్తున్నాడే ఏంటి, ఆయన వలన లేని లాభం నా వలన ఎవరు ఆశిస్తున్నారు అనుకుని నిన్ను చూసి చెడిపోతున్నారు చూడు నలుగురు. అందుకోసం నిన్ను తీసేయాలనుకుంటున్నాడు. అంటే మన పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందో మీరు ఆలోచించాలి. ఇక్కడ నీ వలన ఎదుటివారు చెడిపోతున్నారు కాబట్టి నిన్ను తీసేయాలనుకుంటున్నాడు. ఏ అలా ఎందుకు? నేను ఫలించకపోతే నాకు కదా పనిష్మెంట్ ఇవ్వాలి, ఎవడో ఫలించకపోతే దానికి నన్నెందుకు అని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను భూమి మీదకి పంపిందే ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం కాదా? మనల్ని భూమి మీదకి ఎందుకు పంపారు దేవుడు? సత్క్రియలు చేయడానికి. సత్క్రియలు చేస్తే లాభం ఏంటి? ఎలా లాభం? మనకెలా లాభం? దేవునికి ఎలా లాభం? అంటే మనం ఎప్పుడు చదువుకునే మాట అయినా ఒకసారి చదువుదాం. మత్తయి గారు రాసిన సువార్త ఐదవ అధ్యాయం పదహారవ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన వెలుగు ప్రకాశించాలి, సత్క్రియలు అనే వెలుగు ప్రకాశించాలి. ఎందుకో తెలుసా? నీ వెలుగు, నువ్వు సత్క్రియ చేస్తే వచ్చే వెలుగు మనుషులు చూసి, బా వింటున్నారా, నువ్వు ప్రకాశిస్తుంటే వచ్చే వెలుగును చూసిన మనుషులు నిన్ను కాదు, నిన్ను పంపిన తండ్రిని మహిమపరచాలి. ఇప్పుడు ఆ మహిమపరచే పనికి గండం పడుతుంది, దానికి డ్యామేజ్ కలిగిస్తుంది నువ్వే. అందుకే నిన్ను తీసేయాలనుకుంటున్నాడు ఆయన, లేదా నన్ను తీసేయాలనుకుంటున్నాడు ఆయన. కాదా, ఇక్కడ కూర్చున్న వారిలో బాప్తిస్మాలు తీసుకొని దేవుని పని చేస్తానని మాటిచ్చి ఈరోజు మౌనంగా కూర్చోట్లేదా మనం? నేను ఇలా అంటే మీరు ఫీల్ అవుతారేమో, కానీ ఖచ్చితంగా రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మీరు ప్రార్థన చేస్తారు ఏమని? అయోగ్యంగా తీసుకుంటామేమో ప్రభువా, యోగ్యంగా తీసుకునేలా చేయండి అని. మీ యోగ్యత ఏంటో తెలుసా? పని చేసి తీసుకోవాలి, అదే కదా. ఆయన బుచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలి కదా. మీరు చదువుతారు, అదే చదువుతారు కొరింథీ పత్రికలో. యేసుక్రీస్తు వారు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తానని చెప్పి నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, కానీ ఆ పని చేయకుండానే వచ్చి నువ్వేం చేస్తున్నావు? ఆయన శరీర రక్తాల్లో పాలు పంచుకుంటున్నావు, అదే అయోగ్యత కదా. అప్పుడు నీ సత్క్రియ ఎక్కడ వెలుగుతుంది? నిన్ను చూసి మనుషులు దేవుణ్ణి ఎక్కడ మహిమపరుస్తున్నారు? అలాంటి మహిమపరచని పనులు నువ్వు చేస్తున్నప్పుడు
నీ వలన ఏంటి ప్రయోజనం? నువ్వు నీ వలన ప్రయోజనం లేదు సరికదా, బాగుపడే నలుగురు చెడిపోతున్నారు నిన్ను చూసి. ఉదాహరణకి నన్నే తీసుకుందాం. నన్ను చూసి మీరు చాలామంది రత్నమణిలా ఉందాం అనుకున్నారు, అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ నేను మీకు మాదిరికరమైన జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాను. నేను బైబుల్ చదవను, నేను ప్రార్థన చేయను, పనుంటే నేను పరిగెత్తను, ఏవో కారణాలు చెప్తాను, కానీ పేరుకు మాత్రం నేను పాస్టర్మని. మీ దృష్టిలో బాగున్నానేమో, కానీ దేవుని దృష్టిలో నేను ఏమైపోయాను? ఆయన అనుకున్న పనిని నేను నెరవేర్చట్లేదు కదా. ఇప్పుడు దేవుడు అనుకుంటాడు, అయ్యో పిచ్చోళ్ళంత రత్నమణిని చూసి ఫాలో అవుతున్నారు, రత్నమణిని చూసి వీళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి, రత్నమణి చెడిపోతుంది కాబట్టి, అంటే పైకి మాత్రం నటిస్తుంది కానీ లోపలంతా ఎలా ఉంది, నాకు వ్యతిరేకంగానే ఉంది కాబట్టి, ఈ నలుగురు చెడిపోకుండా ఉండాలంటే ఇప్పుడు ఏ చెట్టుని తీసేస్తే బెస్ట్ చెప్పాలి? ఎవరిని తీసేస్తే బెస్ట్? రత్నమణిని తీసేస్తే బెస్ట్. కట్. ఇప్పుడు నేను లేను కాబట్టి కనీసం ఆలోచించుకుంటారు మీరు, నేనంటే మీరు, మీరు చూసే మనిషి లేడు కాబట్టి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఈరోజు నేను ఇలా అంటున్నానని మీరు ఫీల్ అవ్వద్దు, కానీ ఇక్కడ కూర్చున్న వారిలో 99% అక్కడే ఉన్నాం కదా. మనము ఫలించట్లేదు, ఎదుటివారికి మాదిరికరమైన జీవితాన్ని ఇవ్వట్లేదు, మాటలు మాత్రమే చెప్తున్నాం. మాకు సత్యం తెలుసు, మాకు సత్యం తెలుసు, ఆ బిషప్పులకు కూడా తెలియని సత్యం మాకు తెలుసు, తెలుసు అంతే. మేము బ్రతకం, బ్రతకనప్పుడు నువ్వెందుకు? అంజూరపు చెట్టు కూడా ఆకులు బాగానే ఉన్నాయి, 3 ఏళ్ళు బ్రతికే ఉంది, తోటలోనే ఉంది, కానీ ఎవరికి ఉపయోగపడట్లా? యజమానికి. యజమానికి ఉపయోగపడినంత మాత్రాన చెట్టు చక్కగా ద్రాక్ష తోటలు అందంగా దిష్టి చెట్టు చెట్టులా భలే ఉంది, చక్కని పచ్చని ఆకులతో నిగనిగలాడుతుంది కాబట్టి ఉంచగా అందంగా ఉంది అన్నాడా యజమాని? అన్నాడా చెప్పాలి మీరు, అన్నాడా? అన్లా. అంటే ఆయనకు అవసరమైంది కావాలి, అందం కాదు, అవసరత కావాలి. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, ఈ యజమాని చాలా ప్రయాసపడ్డాడు, 3 సంవత్సరాలు కష్టపడ్డాడు, వెతుకుతున్నాడు. 3 సంవత్సరాలు వచ్చినా సరే ఏం జరిగింది అది చెప్పాలి. 3 సంవత్సరాలు కూడా ఫలాలను ఇవ్వలేదు, 3 సంవత్సరాలు ఫలాలను ఇవ్వలేదు. మనకి ఇలాంటి 3 ఎన్ని జరిగినాయో, ఇలాంటి 3 ఎన్ని జరిగినాయో. అంచుల దాకా వెళ్ళినప్పుడు ఒకలా మాట్లాడతాం దేవుని దగ్గర, అంచుల దాకా వెళ్ళినప్పుడు ఒకలా మాట్లాడే. నేను ఒక సహోదరి మాట్లాడుతూ చెప్తున్నారు, ఆవిడికి తలనొప్పి బాగా వస్తుంటుందట, ఆ తలనొప్పి వచ్చినప్పుడు భయంకరమైన విపరీతమైన ఇరిటేషన్ వచ్చేస్తుందట. ఆ టైంలో అనుకుంటుందట, ప్రభు నా పిల్లలకు అన్నం వండడానికైనా నన్ను ఉంచు ప్రభు అంటుందట. నా పిల్లలు చిన్నోళ్ళు వండుకొని తినలేరు, కనీసం వాళ్ళకి తల్లిలా ఉండి అన్నమన్న వండి పెట్టేవరకన్నా ఉంచు ప్రభు అంటుందట. తీరా ఆరోగ్యం వచ్చిన తర్వాత ఆ సంగతే మర్చిపోద్దట. ఆమె స్వయంగా చెప్పినమాట, ఆమె చెప్పిందని కాదు, ఇలాంటివి అందరూ చెప్తాం రోజు. బయటికి చెప్పకపోయిన ఎదుటి వారికి మన అందరం చెప్పే కారణాలు కాదా ఇవి? నిజం చెప్పండి, అంచుల దాకా వెళ్ళినప్పుడు మనం అడిగే మాట ఏంటి చెప్పరేంటండి? ప్రభువా ఈ సంవత్సరం ఉంచి నన్ను, ఏమైనా ఉంటే లే, అసలు ఆధ్యాత్మికం కాదు లోక సంబంధంగా ఆలోచిస్తే పిల్లడికి పెళ్ళవలేదు ప్రభువా ఈ సంవత్సరం ఉంచు, అడి పెళ్ళైపోయాక వచ్చేస్తాను ప్రభువా అనేవాళ్ళు కొందరు, లేదా అప్పులున్నాయి ప్రభు అప్పు చేసి నేను చచ్చిపోతే లోకం నిందిస్తుంది కాబట్టి అప్పులు తీరేవారు కొంచెమని అడిగేవారు మరికొందరు, ఇలాంటివి చెప్తాం సాకులు. ఇల్లు కట్టలేదనో కారు కొనలేదనో ఏదో చెప్తూ ఉంటాం. లేదు కాస్త వాక్యపు అనుభవం ఉన్న వాళ్ళైతే ఏమడుగుతాం? నేను చెప్పాను చాలాసార్లు, నాకు 2-3 సార్లు బాగా ఉన్నప్పుడు అంచుల దాకా వెళ్ళిపోయినప్పుడు చెప్పిన మాట ఒకటే నేను అడిగింది, ఏమనంటే ప్రభువా పరలోకం రావడానికి నేను అర్హురాలంటే తీసేసుకో, లేదు నాకు ఇంకేమైనా లోపంగా ఉన్నాయంటే దయచేసి నాకు ఆ విషయాలు తెలియచే అని అడిగాను. కానీ బాగున్న తర్వాత ఏంటి ప్రభువా నన్ను ఎందుకు ఉంచావు, ఆ లోపం ఏంటి తెలియచేయలేమని మళ్ళీ అడుగుతానా? మళ్ళీ అది గుర్తుండదు, బాగున్నానుగా ఆయిల్పోతాం. ఏదైనా దేవుడు తెలియచేస్తే ఇందుకోసం ఉంచారేమో అప్పుడు అనుకుంటామే తప్ప, అసలు నన్నంటూ ఉంచావు ప్రభువా కాబట్టి నేను ఏం అడిగాను అందుకోసమే నన్ను ఉంచుంటాం, అంటే నాకు ఏదో లోపం ఉంది కావచ్చు అందుకే నన్ను ఉంచారు, ఆ లోపం ఏంటి తెలియచే ప్రభు అని అడగం. ఎందుకంటే బాగున్నాగా ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంది ఆ మాట, మళ్ళీ ఆ స్టేజ్ ఏదైనా వస్తే అయ్యో అప్పుడు అలా అన్నాను మర్చిపోయానని అప్పుడు గుర్తొస్తుంది. ఎప్పటికెప్పుడే తెల్లారమ్మ గుడి సైడ్వే మనం.
కాబట్టి ఎక్కడున్నా మనము ఇక్కడ ఉపమానం మాత్రమే చెప్తున్నారు యేసుక్రీస్తు, అది ప్రతి వ్యక్తి జీవితమే. మన జీవితంలో కూడా దేవుడు అన్నీ ఇచ్చారు కాదా, నిజం చెప్పండి. అన్నీ ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనం ఆలోచన చేద్దామండి, మనకిలో ఎవరు పెద్ద లోపాలుండి బాధలుండి దేవుని స్తుతించలేని స్థితిలోనూ ఆయన గణపరచలేని స్థితిలో ఉన్న వాళ్ళం ఎవరున్నా? ప్రార్థనకి దొంగచాటుగా భయపడుతూ వచ్చి వణుకుతూ వచ్చి ప్రార్థన కూర్చొని వాళ్ళు ఎవరైనా ఉన్నావా? ధైర్యంగానే వస్తున్నాం, అందరం బాగానే కదా. మన మన పురుషులు కొందరు రాకపోయినా మనల్ని పంపిస్తున్నారంటే మంచిగా ఉన్నట్టేగా, బాగానే ఉన్నాం. కానీ మన జీవితంలో దేవుడు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అనుకూలమైన పరిస్థితులను ఇచ్చాడు. ఇంకా చెప్పనా, సర్వసత్యాన్ని తెచ్చి నీ దగ్గరే పెట్టి ఇక్కడ ఇంట్లో కూర్చొని కాలమీ కాలేసుకుని కూర్చొని తినమ్మా అంటే కూడా మనకు బాధగా ఉంది. కాబట్టి మరి ఇప్పుడు మనల్ని ఉంచాలా తీసేయాలా? నేను అంటున్నా, క్రొత్త సంవత్సరంలోనికి వెళ్తున్నాం కదా, ఈ సంవత్సరం కూడా ఉండనేమంటే 2024 అనుకోకండి. నా మాట అర్థమైందా? మనం అక్కడ చదువుతాం కదా ఏమని, అప్పుడు వెంటనే యజమాని అన్న మాటకి తోటమాలి ఏం చెప్పాడు? 8వ వచనంలో, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండని, అంటే మళ్ళీ వేస్తానన్నీ మళ్ళీసారి చూద్దాం, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నారు. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఓకే, నరికేయాలని మీరు ఆలోచించడంలో తప్పలేదు, ఎందుకంటే 3 ఏళ్ళుగా వెతుకుతున్నారు. మీరు వెతుకుతున్న దానికి అర్థం ఉంది, మీరు కోపపడడంలో కూడా అర్థం ఉంది, మంచిదే. కానీ ఓ తోటమాలిగా నా చిన్న రిక్వెస్ట్, ఈ 1 సంవత్సరం ఉంచండి చాలు, నేను మళ్ళా తవ్వుతాను, మళ్ళా ఎరువు వేస్తాను, మళ్ళా నీళ్లు పెడతాను, ఈ 1 సంవత్సరం చూద్దాం. అన్నీ ముందు చేశాడు, ఇప్పుడు కూడా చేస్తానంటున్నాడు, కానీ 1 సంవత్సరం ఉంచు అన్నాడు. నేనంటున్నా, ఈ 1 సంవత్సరం అంటే 2024 కాదు, ఈ 1 సంవత్సరమే 2023 అని నువ్వు అనుకుంటే ఇది ఆఖరి రోజు నీకు ఇచ్చిన ఛాన్స్ ముగియడానికి. జనరల్గా వచ్చినాన్ని మనం ఎలా తీసుకుంటామంటే, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వమంటే 2024 కూడా ఉందిగా అనుకుంటున్నాం మనం. కాదు, ఈ మాట గత సంవత్సరానికి అయ్యి ఆయన ఇచ్చిన ఆ సంవత్సరం కూడా ఈ రోజుది ఏమైపోతుంది? ముగిసిపోతుంది కదా. ఈ రాత్రి మనకి చివరి రాత్రి అయితే, మనం ఆయనకి కావలసిన ఫలాలను ఇవ్వకుండానే ఇప్పటికీ ఉండుంటే మన పరిస్థితి ఏంటి? లోక సంబంధంగా దేవుడు అన్నీ ఇచ్చారు, అన్నీ అనుభవిస్తున్నాం, మంచిది, వెల్, కాదనట్లా. నేను మంచిగా చదువుకోవటానికి అవకాశం ఇచ్చాడా, చదువు పూర్తయ్యాక ఉద్యోగం ఇచ్చాడా, భర్తనిచ్చాడా, పిల్లల్నిచ్చాడా, లేకపోతే మంచి కుటుంబాలను ఇచ్చాడా, మంచి ఆత్మీయులను ఇచ్చాడా, మంచిదే. కానీ నువ్వు ఫలిస్తున్నావా? నువ్వు ఫలిస్తున్నావా? కోడలు ఎంత అందగత్తైనా, ఎన్ని కోట్లు తెచ్చినా మనవణ్ణి ఇవ్వకపోతే మాత్రం అంత ప్రేమిస్తామండి? చెప్పాలి మీరంతా. ఏది ఆశిస్తారు ముసలోళ్ళు? కోడలు అందంగా ఉండాలి, ఓకే, ఆస్తి కూడా తేవాలి, ఓకే, కానీ వీటికి మించి ఖచ్చితంగా మనవళ్ళని ఇవ్వాలి, మనవళ్ళని ఇవ్వాలి. ఒకవేళ మనవళ్ళు ఇవ్వకపోతే మనవళ్ళ కోసం ఇంకో కోడలు కావాలి సమాజంలో, ఎందుకంటే గర్భఫలానికి ఉన్న విలువ అలాంటిది. నువ్వు కన్నావు అంతే, కానీ కనడానికి దేవుడు సహాయం చేశారు. కన్న తర్వాత అతనికి ఆయుష్నిచ్చింది, లేదా ఆమెకు ఆయుష్నిచ్చింది దేవుడే, అన్నీ ఇచ్చి పోషించింది దేవుడైతే మనవళ్ళని కోరుకుంటుంది నువ్వు. ఆ మనవడో మనవరాలో దక్కకపోతే నీకు ఎంత బాధ కలిగిపోతుంది కదా. నీ జీవితంలో 60, 70, 40, 30, 20, 15 ఆయుష్నిచ్చి, ఆరోగ్యమిచ్చి, నీ తోటి వారిలో ఎంతోమంది ఈ దినాన్ని చూడకుండా వెళ్ళిపోయినా నువ్వు ఉన్నావు అంటే అది కేవలం తోటమాలి బ్రతిమలాడితే నీకు ఇవ్వబడిన ఒకే ఒక్క అవకాశం. అవునండి, నిజం చెప్పండి. తోటమాలి అంతెందుకు బ్రతిమలాడుతున్నాడు? యజమాని పంటేసింది ఆయన, తీసేయాలనుకుంటుంది ఆయన, తోటమాలికి ఏంటి బాధ? అంటే రోజు ఆ చెట్టు చుట్టూ తిరిగేది ఎవరు? ఆ తోటమాలే కదండి. బాధ ఉంటుంది, ఆ బాధ అతనికే ఎక్కువ ఉంటుంది. యజమాని ఏమైనా ఆర్డర్ ఇస్తారు కదా, అరే ఒక అంజరు చెట్టు తెచ్చి చేసారా, దానికి కావాల్సినని చూసారా, నీకు జీతం ఇచ్చేస్తా. కానీ దాన్ని తెచ్చిన దగ్గర నుండి పెంచి పెద్ద చేసి దానికి కావాల్సినన్ని ఇచ్చి యజమాని కంటే మీరు బాగా గమనించాలి. యజమాని అప్పుడప్పుడు వచ్చి తోటకు చూస్తాడేమో, లేదా సీజన్లో వచ్చి చూస్తాడేమో, కానీ ప్రతిరోజు ఫలమును చూసేది ఎవరు? తోటమాలేనండి. అవునా కాదా?
మేము కూడా చాలాసార్లు మీ మీద కోప్పడుతుంటే మీరు చాలా గిల్టీ ఫీల్ అవుతారు, కానీ ఆ కోపం వెనక ఇదిగో ఇదే బాధ. మిమ్మల్ని పెంచాలని, పెద్ద చేయాలని, మీరు ఫలిస్తే చూడాలని ఆశపడి ఎదురు చూస్తున్నప్పుడు మీరు కూడా ఇలాగే ఉన్నప్పుడు బాధగా ఉంటుంది. అందుకే కోప్పడాల్సి వస్తుంది. లేకపోతే మీ మీద కోప్పడితే మాకు వచ్చే లాభం ఏంటి? మిమ్మల్ని పొగిడితే వచ్చే లాభం ఏంటి? ఏది లేదు, ఏదైనా ఒకటే మాకు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక చెట్టును వేసామంటే ఫలాన్ని ఆశిస్తాం, వివాహం చేశామంటే గర్భఫలాన్ని ఆశిస్తాం, ఆధ్యాత్మికంగా పుట్టాము అంటే ఫలాలను ఆశిస్తాం. మనుషులుగా మనకే ఇంతుంటే, మనుషులైన మనలను పంపించి మనము ఫలించాలని కోరుకుంటున్న దేవుడు తాను కోరుకున్న ఫలాలను ఇవ్వనప్పుడు ఖచ్చితంగా ఆయన కోపం రావడం సమంజసమే. ఆ కోపాన్ని తీర్చాలనుకుంటే అడ్డుపడడానికి ఎన్నోసార్లు అడ్డుపడడానికి ఉండదు. యేసుక్రీస్తు వారు కూడా ఒకసారి. ఇప్పుడు ఒకవేళ ఆ చెట్టు ఆ సంవత్సరం కూడా ఫలించలేదనుకోండి, మరలా సంవత్సరం యేసుక్రీస్తు అరే ఆ తోటమాలు వచ్చి మరలా ఈ సంవత్సరం కూడా ఉండని అనడానికి ఉంటుందా? అప్పుడు ఒకవేళ అన్న యజమాని ఏమంటాడు, ఇక చాలా ఆగు తోటమాలి, పోయిన సంవత్సరమే నీ మాట విని ఆగాను నేను, మళ్ళీ ఇంకెందుకు ఆగాలి, ఇంకేం వద్దు, ఇంక నాకే ఈసారి నీ మాట కూడా నేను వినను, ఇంకేం చెప్పకు, ముందు తీసేయి అంటాడు. నిజం చెప్పనా? మనం ఫలించకపోయినా, బా వినాలి మీరంతా, నేను ముగిస్తున్నా, మనం ఫలించకపోయినా ఈ సంవత్సరం కూడా ఉన్నాము అంటే కేవలం తోటమాలి ప్రార్థన బట్టే, అది కూడా ఇది మాత్రమే. అది ఈరోజు గడిచిపోతుంది, రేపు మరలా మన కొరకు ఆయన చేస్తారో గ్యారంటీ లేదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని అవకాశాలు నీ జీవితంలోకి వచ్చినా మనుషుల్లో మార్పు రాల, మనసులో మార్పు రాల మనకి. మనుషులు ఆకారాలు మారాయి, వయసులు మారాయి, కానీ మన మనసులో మాత్రం మార్పు. నేను బ్రతకాలి దేవుని కొరకు, ఇంకేముంది నా జీవితంలో, అన్నీ అనుభవించాను కదా, చివరికి వచ్చేసాను కదా, ఇప్పుడైనా నేను దేవుని కొరకు బ్రతకపోతే ఎలా, నలుగురిని దేవుని కొరకు బ్రతికించకపోతే ఎలా అని ఆలోచనలోనికి రాలేకపోతున్నాం ప్రియుల మనం. కానీ ఒకసారి ఆలోచించండి, ఈ రాత్రి ఒక్కసారి దేవుడు నీకు ఇచ్చిన ప్రతి అవకాశం ప్రేమించి నీకు ఇచ్చిందే, ఇంకా నువ్వు ఇంకా ఆ స్థితిలోనే ఉన్న నీకు ఈ సంవత్సరం కూడా ఉంది అంటే తోటమాలి చేసిన విన్నపాన్ని గౌరవించి తోటమాలి మీద ఉన్న ప్రేమతో నీకు అవకాశం ఇచ్చాడు, అది కూడా ఇది మాత్రమే. ఇది కూడా ముగిసిపోతే రేపు అన్నది మన జీవితంలో లేదు. ఒకవేళ లేకపోతే మన బ్రతుకులేంటో, మరణిస్తే మనం వెళ్ళే చోటేంటో ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. దయచేసి పండగ వస్తుందని సంబరం చేసుకోవడం కాదు, కానీ నేను ఎలా ఉన్నాను, ఈ క్షణం నేను మరణిస్తే నిజంగా ఆనందకరమైన లోకానికి నేను వెళ్తానా లేదా. రొటీన్ వస్తున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, క్యాలెండర్లు మార్చుకుంటున్నాం, అలా కాదండి. మనస్సు మారాలి, ఆలోచన మారాలి, నమ్మకంగా బ్రతకడం మనం ప్రారంభించాలి. ఏదో సంవత్సరం రాగానే మొదటి రోజు మాత్రం నిర్ణయాలు తీసేసుకోవడం, ఒక నాలుగు రోజుల్లో నెల రోజులు చేసేయడం, రెండో నెల రాగానే మరలా మొదటి స్థాయికి వెళ్ళిపోతే చాలా ప్రమాదం. ఒక్కసారి ఆలోచించండి, ఫలించినా సరే ఎప్పుడు, ఇప్పుడు మాత్రమే. ఈ సంవత్సరం అంటే ఇంకెంతుంది మీకు, ఇంకెంతుంది చెప్పాలి, ఫలించవలసిన వారికి ఎంతుంది, అసలు మొక్కే పెట్టిన వారి పరిస్థితి ఏంటి మరి, అది కూడా ఆలోచించండి. బాప్తీస్మం తీసుకొని ఆత్మీయంగా ఫలించని వారు ఆలోచించండి, అసలు బాప్తీస్మాలే తీసుకొని వారు కూడా ఆలోచించండి. ఇది నా కోసమైతే వద్దు, నా కోసం ఫలించడం వల్ల నేను మీకు పరలోకాన్ని ఇవ్వలేను, కానీ పరలోకాన్ని ఇచ్చే ఆయన మీ ఫలాలను కోరుకుంటున్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి.